కూటమి కూడా అదానీకి అనుకూలంగా పనిచేస్తుంది. అదానీ మెప్పు కోసం, అదానీ లాభాల కోసం, అదానీ ప్రయోజనాల కోసం వ్యవహారం సాగుతోంది అంటూ ప్రజాశక్తి పత్రిక బ్యానర్ ఐటమ్గా ఎన్టీపీసీలోకి అడ్డగోలుగా అదానీ, ఎన్టీపీసీలోకి చక్రం తిప్పిన అనకాపల్లి పార్లమెంటు ప్రాంత కూటమి ప్రధాన ప్రతినిధి అంటే సీఎం రమేష్ కారణంగా ఎన్టీపీసీ పరవాడలోకి అదానీకి సంబంధించినటువంటి బొగ్గు వచ్చి పడుతుంది. అదానీ బొగ్గు ఎన్టీపీసీతో ఎటువంటి ఒప్పందం లేదు, కాంట్రాక్టు అదానీది కాదు, ఇతర సంస్థల కాంట్రాక్ట్ వచ్చింది. అలాంటి చోట ఇప్పుడు అదానీ బొగ్గు కొనుగోలు చేయాల్సిందేనని సీఎం రమేష్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అదానీ బొగ్గు కొనేలాగా పరవాడ ఎన్టీపీసీ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడంతో అదానీ పరవాడలో ప్రవేశిస్తున్నాడు. ఎన్టీపీసీలోకి బొగ్గు సరఫరా పాత కాంట్రాక్టులన్నీ రద్దుకు యాజమాన్యంపై ఒత్తిడి, అదానీ బొగ్గు కాంట్రాక్ట్ అమల్లోకి వస్తే విశాఖ పోర్టు పైన ప్రభావం. అదానీ ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్తు ఒప్పందాల విషయంలో జరుగుతున్నటువంటి తంతు అంతా చూస్తున్నాం. అదానీ గురించి, అదానీ వ్యవహారాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత మొత్తం లంచం ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడో అమెరికా కోర్టు కూడా ప్రస్తావించింది. అమెరికా కోర్టు ఛార్జ్షీట్లోనే ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించి 1750 కోట్ల రూపాయల లంచం తీసుకుని ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న అభియోగాలు నమోదు చేసింది. అలాంటి నేపథ్యంలో ప్రజల మీద ఒకవైపు ట్రూ అప్ ఛార్జీల భారం. ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏంటి? ఎక్కడో విద్యుత్తు ఒప్పందాల గురించి అధిక రేటుకి కొనుగోలు చేస్తున్నారు, మనకి తక్కువ రేటుకి ఇస్తున్నారు, ఆ మధ్యలో ఉన్నటువంటి భారాన్ని ప్రజల మీద ఎప్పుడో వాడేసిన విద్యుత్కి ఇప్పుడు మన మీద వేస్తున్నారు. అదే సమయంలో అదానీ నుంచి ఎక్కువ రేటుకి బొగ్గు కొని మన దగ్గర కోల్ ఇండియా కానీ, మన దగ్గర ఉన్నటువంటి సింగరేణి లాంటి బొగ్గు గనులు కానీ, అక్కడ తక్కువ రేటుకు ఉండేటువంటి బొగ్గు కాకుండా ఎక్కువ రేటుకి అదానీ దగ్గర కొని, అదానికి ఎక్కడది? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో అదానీ అక్రమంగా మైనింగ్ తవ్వకాలకు అనుమతి తీసుకున్నాడు అన్న దాని మీద అక్కడ పెద్ద రాద్ధాంతం నడుస్తుంది. అక్కడ నుంచి బొగ్గు ఇక్కడ మన ఎన్టీపీసీ కొనుగోలు చేసి అదానీ నుంచి ఎక్కువ రేటు కొనుగోలు చేసి కరెంటు ఉత్పత్తి చేస్తారు. ఆ కరెంటు ఉత్పత్తికి ఎక్కువ రేటు అవుద్ది బొగ్గు కారణంగా. బొగ్గు ఎక్కువ కొనడం వల్ల ఆటోమేటిక్గా కరెంటు ఉత్పత్తి ఖరీదు కూడా పెరుగుతుంది. ఉత్పత్తి ఖరీదు పెరగడం వల్ల మన దగ్గర అదనంగా ట్రూ అప్ ఛార్జీలు, ఎఫ్ఈపీసీఏ ఛార్జీలు వేసి మన దగ్గర నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. అంటే అదానీ లాభాల కోసం, అదానీ ప్రయోజనాల కోసం, అదానీ యొక్క వ్యాపారం కోసం మన ఎన్టీపీసీలోకి కాంట్రాక్ట్ లేకపోయినా సరే పాత కాంట్రాక్టులన్నీ రద్దు చేయించేసి అదానీని అందులో పెట్టేసి ఎన్డీఏ పక్షానికి సంబంధించినటువంటి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రోద్బలంతో ఇప్పుడు ఎన్టీపీసీ పరవాళ్ళలోకి అదానీ బొగ్గు వచ్చేస్తుంది. ఈ బొగ్గు కారణంగా ప్రజల మీద భారం పెరగడం ఖాయం.